హాయ్ అండి, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే కదా, మార్నింగ్ లేచైతే తొందరగా అందరం రెడీ అయిపోయి చర్చికి అయితే వెళ్ళిపోయాము. చర్చ అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. వస్తూ కిరాణా సామాన్లు, తర్వాత మార్నింగ్ ఈ నెల కూర తీసుకొచ్చారనమాట, చేపలు తీసుకొచ్చారు, దానికి కొత్తిమీర కరివేపాకు అవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా వంట అయితే చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 1:00 అయింది మధ్యాహ్నం. ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఏమేమి వంటలు చేస్తున్నానో చూపిస్తాను. ఒక పక్కన ఫిష్ ఫ్రై చేస్తున్నాను, ఆల్రెడీ చేసింది. అంటే ఒకటే ఉంది, ఏంటంటే ఇది ఆల్రెడీ కానిచ్చేసాం అనమాట. ఇంకొకటే ఉంది, ఇంకా చేస్తున్నాను. ఇది ఇంకా పీసులు ఉన్నాయి చెయ్యాలి. అండ్ ఒక పక్కన అయితే సాంబార్ పెడుతున్నాను అనమాట. సాంబారుని చికెన్ సాంబారు ఫిష్ ఫ్రై కావాలన్నారు, అందుకనే ఒక పక్కన సాంబారు, ఒక పక్కన అయితే ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఈ చేప మధ్య మధ్యలో ఇలా టక్కు టక్కుమని పైకి చిందుతున్నట్టుగా అవుతుంది అనమాట. అప్పుడు భయం వేస్తుంది ఎక్కడ ఆయిల్ మీద పడుతుందా అని. ఆల్రెడీ మొన్న అయ్యింది కదా, నాకు గింజేది మీద పడింది కదా, అప్పటి నుంచి భయం వేస్తుంది కొంచెం వంటలు అంటే. ఇదన్నమాట. ఇంకా వీళ్ళు అయితే పిల్లలు ఏం చేస్తున్నారంటే చూపిస్తాను చూడండి. వీళ్ళకైతే టీవీ పెట్టేస్తాం. ఇంకో చూడండి, ఇల్లంతా చూడండి ఎంత గత్తరిగా ఉందా. ఎందుకంటే ఈయనైతే అక్కడ దులుపుతున్నారు ఫుల్గా, అందుకనే సారీలు అన్నీ ఇక్కడ అయితే తీసుకొచ్చి పెట్టేసాం. టీవీ చూసారా, పోయింది ఇంకా అది ఇంకోటి మార్చేయాలి టీవీ అయితే. సర్దుతున్నారు ఇంక అన్నీ, అందుకే ఇక్కడికి ఏమో తీసుకొచ్చేసారు. కట్ వేసుకోమని చెప్పాను, కుర్చీలు బట్టలు అన్నీ ఉట్టుకుని బట్టలే పడిపోతామా, మట్టు పెట్టారు ఇవన్నీ. ఫిష్ ఫ్రై అయితే మాడిపోద్ది. మరి మాడిపోతుంది, నీళ్ళు పడిపోతుంది, ఆయిల్ పడిపోతుంది. నా చేయి కాలకుండా చేపలు పేలుతున్నాయి, ఫ్రెష్ చేపలు కదా. ఎందుకు మొత్తం లేట్ పోయింది, వాళ్ళు అరగడుతున్నా బట్టలు. వచ్చేయండి. ఇప్పుడు ఎందుకు అది ఇంకా
చెద్దుగా నుండి అది అయిపోయింది. ఒరిజినల్ ఆడియోతో వీడియో చూసారు ఎంత డిస్టర్బెన్స్గా ఉందో, అంటే రోడ్డు మీద వెళ్ళి వెహికల్ సౌండ్ ఇంకా బయట మాట్లాడే వాళ్ళ సౌండ్ ఇంకా అన్ని సౌండ్లు వినిపించేస్తున్నాయి చూసారా, చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా. అంటే మొన్న నేను వీడియోకి ఎడిటింగ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండట్లేదండి అని అంటే, ఎందుకు సిస్టర్ ఒరిజినల్ వాయిస్ ఉంచేయచ్చు కదా అని చెప్పేసి అన్నారు కదా మొన్న, అందుకని ఒరిజినల్ వాయిస్ పెడితే ఎలా ఉంటుందని మీకు చూపిద్దామని చెప్పేసి రియల్ వీడియో అంటే రియల్ వాయిస్తో ఉండేటువంటి వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను అనమాట. చూసారా చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది కదా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ వ్లాగ్ వచ్చేసి, అంటే ఈ వీడియో వచ్చేసి ముందు చూసిందేమో సండేది, ఇది వచ్చేసి మండే అనమాట. మండే ఏంటంటే సెలవు ఇచ్చారు కదా, వరదల గురించి సెలవు అయితే ఇచ్చారు కదా. కానీ ఏంటంటే ఎప్పుడు సెలవు ఇలా అనౌన్స్ చేసినా ఆ రోజు అయితే వర్షం రావట్లేదు, అదేంటో మిగతా రోజులన్నీ వర్షం వస్తుంది, వర్షం ఎక్కువగా పడుతుందేమో అని చెప్పేసి ఈ రోజైతే సెలవు ఇచ్చారనమాట. అయితే ఈరోజే వర్షం లేదు. స్కూల్ పిల్లలకైతే సెలవు ఇచ్చారు, కానీ మాకేంటంటే ఒక క్యాప్ ట్రైనింగ్ ఉందన్నమాట, అందుకని ఆఫ్టర్నూన్ రమ్మన్నారు అనమాట. జస్ట్ 2 అవర్స్ మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి పిల్లలు కూడా లంచ్ పెట్టేసి పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయాను అనమాట స్కూల్కి. ఇంక వాళ్ళు ఎక్కడ ఉంటారు అందుకని నాతో పాటు తీసుకెళ్ళిపోయాను. వాళ్ళైతే బయట ఉన్నారు, మేమైతే రూమ్లో ఆ యాప్ ట్రైనింగ్ అంతా క్లాస్ అంతా విన్నాము. విన్న తర్వాత అయితే ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆదర్శ్ అంటాడు కదా, అమ్మ పకోడి కావాలి నాకు అన్నాడు. సరేలే ఇంకా రోజు ఎలాగ వేయడానికి ఉండదు కదా పాపం, ఇలా టైం ఉన్నప్పుడే వేయాలి కదా అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్గా అయితే నాకు అస్సలు ఈ పకోడే కానీ ఏ పని చేయబుద్ది కాలేదనమాట. అక్కడ క్లాస్ విని వచ్చాను, నేను వచ్చాను కదా ఇంకా కాసేపు పడుకుందాము రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా అసలు రెస్ట్ లేదు ఏమీ లేదు, ఇంక ఇలా అడిగేసరికి మానేద్దాం అనుకున్నాను. కానీ రోజు పాపం వేయడానికి ఉండదు కదా, ఇలా సెలవు అయినప్పుడే కదా పాపం పిల్లలకి ఏదైనా చేసి పెట్టేదని మళ్ళీ నాకే ఏదోలా అనిపించి అడిగాడు కదా అని చెప్పేసి మళ్ళీ వంటింట్లోకి వచ్చి ఉల్లిపాయలన్నీ కట్ చేసి ఉల్లిపాయ పకోడీ అయితే వేసానన్నమాట. ఉల్లిపాయ పకోడీ అంటే ఇంకా దాంట్లో అల్లం కానీ కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఏమేలా, ఏంటంటే జస్ట్ కొంచెం తిని సోడా, శనగపిండి, ఉల్లిపాయలు, కారం, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసానమాట అంతే. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసాను అనుకో వాటితో ఇంక తీసేసి పక్కన పెట్టేస్తున్నారనమాట, త్వరగా తినట్లేదు అందుకని చెప్పేసి ఇంకా అవైతే వేశాను. కానీ ఏంటో మాత్రం టేస్ట్ మాత్రం భలే ఉందండి బాబు, నాకు కూడా నచ్చింది. కొద్దిగానే వేసాను అనమాట శనగపిండి, కొద్దిగానే ఉంది. ఆ శనగపిండి మట్టికి వేసేసాను. మా ఇంటికి వెళ్ళి వండరు, అలాగే ఇంకా చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు, మా గుమ్మం దగ్గర మెట్లు ఉంటాయి కదా అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే కరెక్ట్గా నేను పకోడీ వేసే టైంకి వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు, అందుకనే ఒక వాయి అయితే వాళ్ళకి అయితే చిన్న ప్లేట్లో వేసి ఇచ్చాను, తింటా మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇది కూడా తిన్నారనమాట. తిన్న తర్వాత ఇంక పకోడీల గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అయితే మా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఉన్నారు పకోడీల్లో, అంటే పిండి కలిపేటప్పుడు నేనైతే ఒక్కోసారి ఎగ్ కూడా వేసి చేస్తానన్నారు. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను అనమాట పకోడీల్లో, అసలు యాక్చువల్గా ఎగ్ వేస్తారని తెలియదు నాకు. అయితే వాళ్ళు వారాల టైంలో వారాలు చేసుకుంటారు కదా వాళ్ళు, సోమవారం ఇలాగ పూజలు చేసుకుంటారు కదా, ఆ టైంలో కాకుండా వేరే రోజున కనుక వాళ్ళు కనుక పకోడీలు వేసుకుంటానంట, ఉల్లిపాయలు కలిపేసిన తర్వాత శనగపిండి కూడా కలిపేసిన తర్వాత ఒక గుడ్డ అయితే వేస్తారంట, దానివల్ల ఆ పకోడీ కూడా చాలా మెత్త మెత్తగా గుల్లగా అలా వస్తాయంట, బాగుంటుందంట టేస్ట్ కూడా అన్నారు. నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా పకోడీల కోసం కాసేపు మాట్లాడుకున్నారు. తిన్న తర్వాత అయితే బాగుంది, బాగా చేసావు, ఇంకా కరివేపాకు అది వేస్తే బాగుంటుందని అన్నారు. కానీ పిల్లల కోసం చేశానండి అందుకని వేయలేదని చెప్పేసి అన్నాను అనమాట. ఇంక వాళ్ళతో అలా కాసేపు మాట్లాడేసి ఇంక లోపలికి వచ్చి మళ్ళీ వాయి తిరిగేస్తూ ఉన్నాను అనమాట. అయితే ఈ లోపల నేను చెప్పాను కదా ఎప్పుడు నేను ఎప్పుడు వంట చేస్తున్నా పక్క నుంచి సామాన్లు తోమేస్తూ ఉంటాను, అందుకనే నాకు పెద్దగా సామాన్లు ఎక్కువ ఉండవు అని చెప్పేసి అంటాను కదా. ఇంకా అక్కడ అది అవుతూనే ఉంది పకోడీలు, ఈ పక్కన నా దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా మెల్లగా తోమేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మధ్యలో ఏమైనా తిప్పాల్సి వస్తే ఒకసారి చేయి కడుక్కుని ఫ్రిడ్జ్ దగ్గర నేను క్లాత్ పెట్టుకుంటాను, ఆ క్లాత్కి తుడిచేసుకుని ఒకసారి మళ్ళీ తిరగేసేసి మళ్ళీ సామాన్లు అయితే తోమేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువగా సామాన్లు ఉన్నట్టు అనిపించు, ఒకేసారి ఇన్ని పైప్ దగ్గర వేసుకునో లేకపోతే సింక్లో వేసుకునో కడగాలంటే ముందు అవి చూసేసరికి మనకి నీరసం వచ్చేది కడగడం ఎలా ఉన్నా కానీ. అందుకనే నేను ఎప్పుడు ఇలా చేస్తానమాట, కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క ప్లేటు లేకపోతే ఒక్కొక్క స్పూను రెండే స్పూన్లు అలా కడిగేసుకుంటూ ఉంటాను, అందుకని నాకు పెద్ద బర్త్డేనే ఉండదు అనమాట. పోనీ ఇది చేసేసాక రెస్ట్ తీసుకోవడానికి ఉండదు ఇంక, ఎందుకంటే మళ్ళీ ట్యూషన్ పిల్లలు వస్తారు కదా. నేను చెప్పేశానమాట సండే అయితే ఇంక నేను చెప్పనండి, సండే ఒకరోజు హాలిడే మిగతా అన్ని రోజులు స్కూల్ సెలవు అయినా సరే ఉంటుందని చెప్పేసి అన్నాను. ఇంకా సండే అయితే ఇంక సెలవు కదా, సో సండే రాలేదు మండే సెలవు అయినా సరే వస్తారు కదా, ఇంకా అందుకనే గబగబా అయితే ఇవి చేసేసుకుని ఇంకా ట్యూషన్లో అయితే కూర్చోవాలి.
సాయంత్రం వంట చేసే పని లేదు, మార్నింగ్ క్యారెట్ ఫ్రై చేశాను అనమాట. క్యారెట్ ఫ్రై అయితే ఇంకైతే క్యారెట్స్ పెట్టేశాను, ఇంకా మేమైతే తినేసి వెళ్ళాం కదా, ఇంకా వస్తుందనమాట. అదైతే ఇంకా పిల్లలకి క్యారెట్ ఫ్రై అయితే పెట్టేసి మేమైతే పెరిగేసి తినేస్తాము. ఇంకా వంట కూడా లేదు, ఇంక ఈ పగోడీల పని సామాన్ల పని అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ట్యూషన్లో కూర్చోవడమే. ఇంకా పిల్లల చేత బాగా చదివించడం, రైటింగ్ అవి నేను నేర్పించాలి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు పకోడీ వేస్తుంటే లెఫ్ట్ హ్యాండ్ నుంచి వేస్తున్నట్టుగా ఉంది కదా, కానీ యాక్చువల్గా రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను తింటూ, నా ప్రెగ్నెన్సీ అదే మై లైఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా, ఎపిసోడ్ 1 పెట్టినప్పుడు. అప్పుడు నేను తింటూ వీడియో అయితే తీసాను అనమాట. అది ఎలా కనిపిస్తుంది అంటే వీడియో లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టుగా కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా రైట్ హ్యాండ్తోనే తింటున్నాను. అదేంటంటే నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేయడం వల్ల ఏంటంటే అది రివర్స్లో కనిపిస్తుంది అనమాట. అదే బ్యాక్ కెమెరా అనుకోండి నార్మల్గానే కనిపిస్తుంది. నేను ఫ్రంట్ కెమెరా యూజ్ చేయడం వల్ల ఏంటంటే రైట్ హ్యాండ్తో చేసే పనులన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి అంతే. నేనైతే నాకు బై బర్త్ రైట్ హ్యాండ్తోనే అనమాట అన్నీ కూడా. అంటే కొంతమంది లెఫ్ట్ హ్యాండర్ ఉంటారు కదా, అలా కాదు, నేను రైట్ హ్యాండ్తోనే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ చూడండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you, Sirisalas. Thank you for watching. Please subscribe. Thank you, Siri channel. Thank you for watching. అవును, ఇంతకీ అడగడం మర్చిపోయాను. నేను ఎపిసోడ్స్ పెడుతున్నాను కదా మై లైఫ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని, అవి ఎలా ఉన్నాయో కింద కమెంట్ చేయండి. దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.